దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 88వ కీర్తన 2వ చరణము. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహాత్యము గలవాడును, ఆశ్చర్యకార్యములు చేయువాడును, ప్రార్థనలు ఆలకించువాడైన అద్వితీయుడగు యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా, ఆయన మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆలకించి ఆయన మహిమైశ్వర్యము చెప్పున మన ప్రతి అవసరమును తీర్చి తన గుప్పిలిని విప్పి తృప్తికరమైన జీవితమును మనకు దయచేసి చిక్కుపడిపోయిన ఆపదలన్నిటిలో నుండి మనలను విడిపించి మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన కార్యములను మనకు దయచేయాలంటే, మొదటిగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచు, ఆయన యందు భయభక్తులు కలిగి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. రెండవదిగా స్తుతులకు పాత్రుడును, స్తోత్రార్హుడైన దేవునిని ఎల్లప్పుడూ స్తుతించి ఘనపరచాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా ప్రార్థనలను మీ సన్నిధికి చేర్చుకుంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.